ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసంగా 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తుంటారు. అదే కొత్త సంవత్సరం రోజున జనవరి 1న అయితే ఏకంగా 75,000 మంది పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో సైతం స్థానాన్ని పొందింది. మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయ ప్రత్యేకతల చరిత్ర ఏమిటి అనే ఈ పూర్తి విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు అర్థమయ్యే రీతిలోనే సింపుల్ గా వివరిస్తాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలియడానికి ముందు అసలేం జరిగింది, పురాణాల్లో ఏముంది అనేది మొదటగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, శివుడు, విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తుల్ని పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదటిగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని, నిన్ను విశ్వం అంతా అహంకార ఆత్మకు సూచిస్తుందని చెప్పించి వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని దగ్గరకు వస్తాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న 4 తలలలో ఒక తలతో వేదాల్లో పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరో తలతో తన భార్య సరస్వతితో గడపడం వంటి వాటిలో బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించాడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు. దాంతో భృగు మహర్షి కోపానికి గురై శివుడిని, నీవెప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పూజింపబడతావు అని చెప్పిస్తాడు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండటం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు. దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగుడి పాదాలకు మొక్కడం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన ఋషులను ఆదేశించాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని అలా ఛాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనను పరోక్షంగా అవమానించినట్లు కనిపిస్తుంది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఒక యువ ఋషుల మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపైన ఉన్న పురాతన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కొల్వాపూర్గా పిలువబడుతున్న ప్రాంతంలోనికి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్లో దేవతగా ఇక్కడ ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తనని వెతికేందుకు విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోనికి మారి భూమి మీదకు వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు, అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు. దాంతో అలసిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడిపోతుంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా అతనికి సహాయపడాలి అని ఈ విషయాన్ని శివునికి, బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది. దాంతో అప్పుడు శివుడు, బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువుల మందతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి పుట్ట లోపల ఉన్న శ్రీనివాసుడికి అనగా విష్ణువుకి పాలు అందేలా పుట్టపై ఆ ఆవు పాలన పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఈ సంఘటనని అక్కడి ఆవుల కాపరి చూస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రను తీసుకువచ్చి ఆవును కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చి అడ్డుపడతాడు. దాంతో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు తలకి, అదే శ్రీనివాసుడి తలకు తగులుతుంది. ఆ దెబ్బే విష్ణువు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది. తలకి బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతామని శపిస్తాడు. దాంతో అతను మరణిస్తాడు. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు.
అక్కడి ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆవు దూడను చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపివేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజును క్షమించి వేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురును వివాహం చేసుకుంటానని ఆ రాజుకు వరం ఇచ్చాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అనే పేరును పెట్టుకుని పెంచుతాడు. పద్మావతి చదువుకుని చాలా అందమైన మహారాణికి ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీలా అనే యువరాణి చూసింది. దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టును జతచేస్తుంది. దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చెల్లించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించుకుని మీకు దానం చేస్తారని, దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదించాడు. అందువలనే తిరుపతిలో అందరూ తలనీలాలను సమర్పించేది. ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైనే కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి అనగా మరెవరో కాదు, ఆకాశరాజు కూతురు. అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు. దాంతో చివరికి వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావలసిన ధనరాశులన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు అవడంతో తన వద్ద ఏమీ ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడి ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలని శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఈ అప్పుని ఇక నుంచి తన భక్తులు తనకు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తానని చెప్తాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇక చివరికి శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండకు తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తుంటారు. ఇక వీరిద్దరికి పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడి దగ్గరకు, అనగా తిరుమల కొండలకు వస్తుంది. దాంతో తిరుమల కొండలపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతికి మధ్య గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. తమ భర్త రాయిగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడి ఛాతిపై ఎడమవైపున, పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతి కుడివైపున ఉంటుంది. ఇలా ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువవడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరో విధంగా కూడా ఈ చరిత్రను తెలపడం జరిగింది. ఇక విష్ణువులు ఆయన భార్యలు శిలలుగా మారిపోయాక మొట్టమొదటిగా వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపుగా 1500 ఏళ్లు దాటిందని చరిత్రలో ఉంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుండి సైతం వచ్చి ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది. ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలనే విలువైన వస్తువులను సమర్పించుకున్నారు. 19వ శతాబ్దం సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన హదీరాంజీ మఠంతో తప్ప ఏ ఇతర నిర్మాణాలను కలిగలేదు. అలాగే అతి కొద్ది ఇల్లు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి. అలాగే కోతులు బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు అయితే కొండపై మనుషుల మధ్య తిరుగుతుండేవి. అందువలన ఈ అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామస్మరణ చేసుకుంటూ కొండ ఎక్కేవారు. చివరకు 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించింది. ఆ తర్వాత 1933లో ఏర్పడిన టీటీడి బోర్డు వారు 26,000 కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1980లో టీటీడి బోర్డు వారు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు. ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే, దేవాలయంలో పూజ కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, మూలికలు వంటి పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకువస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందని, ఇది స్వామివారి విగ్రహం వెనక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినపడుతుందని పూజారులు తెలుపుతున్నారు. ఇలా వినే అవకాశం అనేది శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు. ఇక గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది.
ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయమే. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ వెచ్చదనంగా ఉంటుంది. కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడు విష్ణువే స్వయంగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. అందువలనే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయంలోని దేవుణ్ణి శ్రీనివాస, గోవింద, వెంకటేశ్వరుని బాలాజీ, తిరుపతి బాలాజీ అని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇక ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది. విజయవాడ నుంచి అయితే ఈ ఆలయానికి ఉన్న దూరం సుమారుగా 435 కిలోమీటర్లు. అదే హైదరాబాద్ నుంచి అయితే 572 కిలోమీటర్లు. చెన్నై నుండి అయితే 138 కిలోమీటర్లు. బెంగళూరు నుండి అయితే 291 కిలోమీటర్లు. విశాఖపట్నం నుండి అయితే 781 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కూడా తిరుపతికి నేరుగా చేరుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి ఆలయం వెనక దాగి ఉన్న చరిత్ర. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు అనేది మీకు చెప్పాలనిపిస్తేనే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.